ఈ కలెక్టర్ ఏంట్రా ఫోన్ ఎత్తాడు డబ్బులు తాడు అనవసరంగా ఇరుక్కుపోయాం. టెన్షన్ వచ్చేస్తున్నా. టెన్షన్ మాట్లేనా? ఏ పియోనా? ఈవేళ మంగళవారం నేను ముట్టుకోనరా. ఓహో, ఎవరైనా పట్టిస్తే తాగుతా. దొరికారా? ఏమైంది సార్ గారు? మందు కొడుతున్నారు కదా, చూద్దామని వచ్చాం. చూస్తారంటే అడగండి. ఏం శంకర్ బాబు, నువ్వు మందు కొడుతున్నావు? కొట్టట్లే, తాగుతున్నాను. ఏ తాగకూడదా అండి? తాగకూడదు. పంచారిష్ట తాగితే తప్పే ఉందండి. పంచారిష్ట నా మీద తెలిసిందు, వాళ్ళ మీద ట్రై చేసుకో. తీసుకో బాబాయ్. అవును, ఇది పంచారిష్టే. ఏంటి పంచారిష్టే? పంచారిష్టకి పీటర్స్ కచ్చికి తేడా మీ నాలుగులకేం తెలుసుందరా? నేను టెస్ట్ చేసి చెప్తాను. ఇదేంటి పంచారిష్ట లాగా తీతీగా పులపులగా ఉంది? మందులో కొత్త బ్రాండ్ వచ్చిందా? పాత బ్రాండే పంచారిష్ట. కడుపు కొంచెం మందంగా ఉండి తాగుతున్నావు. ఏం తప్ప? ఏమండే తాకూడదా? ఎక్కడ దొరికావే నువ్వు? నన్నే అనుమానిస్తావా? అనవసరంగా శంకర్ బాబుని అనుమానించావు కదరా దరిద్రుడు. అసలు నేను చెప్తా కొట్టాలి. కడుపు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? పదండ్రా. స్టూపిడ్, నిద్ర అంతా పాడు చేశాడు. వేస్ట్ పిల్ల. అన్నా, పడుకున్న ముసలి సింహాలని నిద్రలేపు. ఇంకా పడుకోరు, నన్ను పడుకోనివ్వరు. వాళ్ళు శాఖరి చేయలేక నేను సావాలి. అసలు నువ్వు సూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. పద ఫోదాం. పద ఫోదాం కాదు, ఫోదాం. మారింది రీల్ కాదు, గళాసులు. గెలిచిన ఆనందంలో నువ్వున్నావు, ఓడిన బాధలో నేనున్నాను. రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలుచ్చుకుని, అప్పుడేస్తా నీకు శుభం కార్డు. ఎందుకురా, వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం. ఏమైంది? ఏంటిది? కూతుకున్నారు, పడిపోయారు. మరి ఎలా చూస్తావు? ఏంటి లేపు. లేపు. కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను. మంచినీళ్ళు తాగుతారా? వద్దండి, ఇప్పుడే మందేశాను. మందా? అదే, హోమియోపతి మందేశాను. ఈ రాత్రికి నాకు నా శీలానికి రక్షణ కల్పించండి. ఏం పర్లేదు, ఈ రాత్రి నా రూమ్ లో పడుకో, పొద్దున్నే తెలిపవచ్చు. నోర్మోయ్ అమ్మా, ఈ పోటుకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకోమ్మా, నీ శీలానికి రక్షణ ఉంటుంది. శంకర్ డాబర్, మన వాళ్ళందరికీ గుర్ఖా ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఈ రాత్రికి నా రూమ్ లోనే ఉంటుంది. కరెక్ట్, నీ రూమ్ అయితేనే సేఫ్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా, కుక్కలా కాపలా కాస్తాడు. అలాగేనండి. పాలు చాలా వేడిగా ఉన్నాయి. పాలు నేను వేడిగానే ఉంటాం. తాగు డియర్. కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి. ఏంటి ఏదో కొంచెం తేడాగా ఉంది. పట్టుక పట్టుక పట్టుక. పని అయింది, గాబర్ గాబర్ అయిపోయి. నువ్వేంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఏడుతుంది? ఏంటది ఏడుతుందా? ఏం చేసావా పసుకోన్ని? అది పసుకోన కాదు, కసికోన. అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయందా? ఎందుకు ఏడుతుంది? ఏం చేయలేదా? నాకున్నది ఒకే నువ్వు దోచుకోలేదు. ఒకటి కాకపోతే వంద ఉంటాయా? తొక్కలు పోతే పోద్ది. ఏంటి ఇప్పుడు చూసావా? ప్లీజ్, మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు? నేను చచ్చిపోతాను. డాబర్,
చచ్చిపోతానంటది. వీళ్ళు ఆపు. ఏంటి ఆపేది? ఇప్పటికే వంద పేలి చేతలు పడేశా, ఒక్కతే చావలా. అయినా చేస్తే మాత్రం నాకేంటి? నేనే పాటు చేశానంటానికి సాక్ష్యాలేంటి? సాక్ష్యాలకు అంత ఇంపార్టెన్స్ ఉందా? అది లేకే కదా. నువ్వు శంకరావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుండేవాడిని. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది? ఏంటి సాక్ష్యం చూడు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది కానీ కానీ బాడీకి ఏమాత్రం. ఇది పోలీసులకు అప్పు చెప్తాను, వాళ్ళు నిన్ను. శంకర్ డాబర్ ఏడు. ఏ డాబర్ శంకర్, వాట్ ఈస్ దిస్? నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం. ఇక నుంచి నువ్వే శంకర్వి, నేనేం చెయ్యాలి? అన్ని మూసు కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కి పంపిస్తా. ఎప్పటి వరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్? కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు. మలే ఏమైపోయి వీడు? రే మలే. నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు. వాడితో పాటు వస్తావా? వాడిని వెతుక్కుంటూ వస్తావా? హాయ్. శంకర్, 3 ఇయర్స్ వెయిట్ చేశా, ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా పిగలాడు. చెప్పు నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్ నుంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్, సరే నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలి బుద్ధులు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేను ఇచ్చే 25 crores తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores? 25 కోట్ల? ఎస్. ఇవి 15 crores తీసుకో, మిగతా 10 crores పేపర్స్ వచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చారా బాక్స్? ఏయ్ కార్పొరేట్, డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో, మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్. ఎంత? 15 లక్షల? కోట్లు. ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరు ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరు పిలు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత బోర్ యాక్సిడెంట్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరు లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకు లేండి సార్? సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాకి పోద్ది. నాలాగా ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏం శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్, ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానం అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకర బాబు, సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తి ఎందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే టైం అవుతుంది సార్, రెడీ చేసుకో. అదండి.